ఆడదు ఆహా అక్కిని నీ లెవెల్ మొదలు పెట్టారు ఓహో ఎన్టీఆర్ లెవెల్ ఫినిష్ చేస్తాను కొచ్చా ఆడదు సృష్టికి మూలం ఆడదు సృష్టి నాశనానికి మూలం అబ్బా ఏం టచ్ చేశారు సార్ సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్ ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్ మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి కూర్చోండి ఆడదు పుట్టగానే పూర్తి ఆడదు అనిపించుకోదు పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది ఒక బిడ్డకు తల్లి గాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే ఏమను నువ్వు చేస్తున్న పని పెదాల తడుపుకుంటున్నాను సార్ ఇప్పుడు పెదాల తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఏంటి సార్ ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారు ఏంటి డియర్ ఫ్రెండ్స్ బయటేమో ఎండ క్లాస్ రూమ్ లోనేమో వేడి మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి తుకారా నువ్వు చెప్పు గుడ్ మాలతి నువ్వేం చేస్తావు చెప్పవే ఫ్రెండ్స్ మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి చూసారా చూసారా మీరు పెద్దలు తట్టుకుంటున్నారు కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటావా నువ్వు చాలా తెలివైనవని నేను ఒప్పుకుంటున్నాను వెళ్ళి కూర్చో థాంక్యూ సార్ కూర్చో ఆడది వెంకు లేచిపోద్దు ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు వారం రోజుల మామ నిలబడు మామ నువ్వు వారం రోజులంట వామ్మో నేను చచ్చిపోతా నిమజ్జనోత్సవ సభ పాలకొల్ తుకారాం ఇలా రా ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా ఏమిటి అనాథాశ్రమంలో చేరుతున్నారా ఎందుకు ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా అబ్బా అందుకు కాదయ్యా రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంత కాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం 2 నెలలుగా ఇంటద్దు కూడా కట్టలేకపోతుంది ఆ అమ్మాయి నేను మాత్రం ఎంతకాలం పోషించగలను చెప్పు అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏది గురువు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం ఏమంటావు ఆహా ఎంత దయామయులు సార్ తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్ ఏమిటి నమస్కారమా కాదు పచ్చగడ్డి ఏదో నర్సయ్య నీ హలవా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం ఏడు తొకారా రోజు చూస్తున్నాను తంగమ నారు కొట్టేసరికి అల్లవాటు పోతున్నావు ఏంటి కథ స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు అలవా గురించి నీకేం తెలుసు నీకు పెళ్ళైందా లేదు వెళ్ళు ఎల్లు గంట కొట్టుకెళ్ళి చెప్తున్నాడు ఎంత పని చేశావు వెంకటేశ్ పిల్ల నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా ఇచ్చేవ నెక్కిందా హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్ అయ్యో హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయి కూడా అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండి అయ్యాను తుక్కరాం తొక్క లేచిపోద్ది చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం ప్రోత్సాహమే ప్రోత్సాహం నీ పేరు సుల్తానా నదియా జిల్ జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం పేర్లో సౌండ్ బాగుంది కానీ కొంచెం పొడుగు అన్ని కుదిరితే కట్ చేసుకుందాం ఇప్పుడు నేను అడగబోతున్న ప్రశ్న నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను నా సందేహాలు తీరుస్తారా ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు ఓకే ఓకే అడగండి చూడండి జంతువులకి భాష లేదు కదా పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు పాలు తాగు అని ఆవు చెప్పలేదు కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి పాలు ఎలా తాగలుగుతున్నాయి ప్రశ్న బాగానే ఉంది కానీ క్లియర్ గా లేదు ఇంకోసారి చెప్పు చెప్తాను నోరు లేని లేగదోడులు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకెళ్ళో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు
దిస్ ఎ వెరీ 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 సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ జిల్జిల్ బేగం ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు అంతేగాని మీరు చెప్పలేరా గన్ షాట్ గా చెప్తాను భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలు ఉన్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకు ఉండవా ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తన భర్త దగ్గర ఎలా మసలుకోవాలో తెలుసుకోలేదా షూర్ డెఫినెట్లీ పర్ఫెక్ట్లీ మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి అనుభవం ఉందా అంటే హయ్యరో లోయరో అనుకోవచ్చు అదే పెళ్ళం పోస్టుకి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి ఉంది అంటే తప్పిమని మీ గుండె అయిపోతుంది గుడ్ నువ్వు నాకు నచ్చావు ఐ లైక్ యూ ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా అడగండి దట్స్ ఆల్ ఇట్స్ ఓవర్ క్లీన్ బోల్డ్ ప్లీజ్ అలా అనకండి దయచేసి మీరు ఏం అడగాలనుకున్నారో అడగండి గుడ్ వెరీ గుడ్ ఐ లైక్ యూ అగైన్ కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని ఐదు ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు ఎందుకు కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదూ పర్వాలేదు టేక్ యూర్ ఓన్ టైం నెమ్మదిగా ఆలోచించి చెప్పు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ లేటర్ టేక్ యూర్ ఓన్ టైం చూడండి మీ ఇంట్లో ఐదు ముఖాలున్న దీపపు సింహం ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సింహలు ఉంటాయా కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి కొంతమందికి ఇళ్లే ఉండవు అంత మాత్రాన వాళ్లలో కుటుంబ స్త్రీలు ఉండరా వాళ్ళందరిలో ప్రేమ అభిమానం అనురాగం వాత్సల్యం సమయస్ఫూర్తి ఉండవా గుడ్ నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది సెమీఫైనల్స్ లో గెలిచావు ఫైనల్ గా ఒక ప్రశ్న నీకు పాట పాడడం వచ్చా రాకపోతే చేసుకోరా నో నో నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ దట్స్ వై నీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా భక్తి పాట ఎందుకు నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి రొమాంటిక్ పాటే పాడు హాజీ అరే రే 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 తాతా ఏమిటిది ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగలేక లాగుతున్నారా నువ్వు పక్కకు రా వద్దు బాబు నువ్వు పక్కకు రా తాత నేను చూసుకుంటానుగా అరే మాస్టర్ స్కూటర్ తావకెందు బాబు ఇందులో ఏముంది తాత మానవత్వం హ్యూమానిటీ నేను లాగుతాను కదా అరుగో హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని ఇలా రోడ్ల మీద బఫూన్స్ లా తిరుగుతూ ఎవడ బండికి ఏలాడుతున్నాడో ఎవడ రిక్షా తొక్కుతున్నాడో ఎవడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు వెళ్ళండి ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు బుక్ లై నీదొద్దు నాదొద్దా ఎందుకొద్దు డిస్కషన్స్ అనవసరం ఇవ్వు భర్తి నువ్వు ఉండు ఏంటి సార్ దాంట్లో ఏం ఎక్కువ ఉంది దీంట్లో ఏం తక్కువ ఉంది నాకు కారణం చెప్పి తీరాలి నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్ నిన్న పాఠం మొదలు పెట్టారు గణగణగణగణ గంట కొట్టారు ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు మళ్ళీ గంట కొడతారు ఇలా గంట గంటకి గొడవైపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది తుక్కారాం ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను ఏంట్రా మామా ఏంటో నీరసంగా ఉన్నావు ఏంటా కన్నీళ్లు కన్నీళ్లు కాకేముందిరా ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా రెండు రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు కాదు లాగా తెస్తాను నేను అసలు క్లాస్ రాట మావా నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా అవునరా మావా నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా ఏంట్రా అది దగ్గర రే నువ్వు టుంగురి టుంగురిరా పద వస్తానే గుడ్ మార్నింగ్ కూర్చోండి నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచ్ ఎక్కి నిలబడమన్నాను వారు నిలబడరే ఎవరు తమరే వద్దురే వెంకు పెంకు లేచిపోద్ది మర్యాద ఎక్కువ నా మాట వినండి సార్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి చాలా ప్రమాదం ఉంది నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాక్ ఏం పర్వాలేదు ఎక్కువ
అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? యుద్ధ అవతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందాం అని తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలు చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి నీ బుక్ అక్కర్లేదు, నేను ఒకటి కొనుక్కొచ్చాను, వెళ్ళి కూర్చో. చూస్తుంటూ ఓర్పు, ఓర్పు సహనం అనేవి జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు చూపెట్టేది సహనం. క్లాస్ రూమ్ లో పిల్లలు పిచ్చి పనులు చేసినప్పుడు మాస్టర్ చూపించేది ఓర్పు. అంతేకాదు, అడ్డమైన గడ్డి తినే మడ్డి వెదవ తుక్కారాం లాంటి వాడిని ఇన్నేళ్లు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులది మహా ఓర్పు. రోజా, రే నువ్వు కూర్చో. రోజా, నూరా, చూసారా? వెంకటేశ్వర్ల మేస్టారు పిలవటం, రోజా బయటికి వెళ్ళటం, ఒంటరిగా పాఠాలు నేర్చుకోవటం, ఇలా అయితే నేను ఎప్పుడు పెసేవాడిని కదా కదా. ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ వరస్ట్, చాలా వరస్ట్, అందుకని మీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటును కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి లేవండి, కాల్ తిండి. No, no. The seat is reserved only for ladies. అయితే లోపలికి వెళ్ళి చీరే జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా, ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ను పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. పోడిచ్చుకోటం. సింగిల్ పూరి శర్మ గారు, డబ్బులు పూరి అయిపోతారు, వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోడి స్కూటరు. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్కిల్ ఇస్తావు స్కిల్లు. పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారు? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరు గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరి కూర్చో. ఎవరు రావట్లేదు, శకునం బాగుంది. రైట్ రైట్ అమ్మ రోజా, గుర్తులు పడిపోతావు, గట్టిగా పట్టుకో. చేయి చేయి, వేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా. పర్మిషన్ ఇవ్వటాను అక్క ఎవరు? ఇది నా కోసం. నాయనమ్మ ఇద్దరికింది కదా. నమ్మకుడు ఎక్కడ? అదిగో. స్టాప్ 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 స్టాప్. ఏవాయ్ మిస్టర్ వెంకటేష్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. నువ్వు చెప్పిందేమీ నా చెవులకి ఎక్కడం లేదు. ఏమిటి? నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా? సార్ నా తప్పేం లేదు. తప్పు తప్పులు నాకు చెప్పకు. నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళమేనా, లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా. నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఏమిటి? సాటి మాస్టర్ లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబల్ ఫ్యామిలీతో పెద్దగా 100 ఏళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. థాంక్యూ మాస్టర్. ఆయన శాపం నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టర్. నన్ను ఏదో ఒక నాటికి ఒక్కరోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టర్? వెంకటేష్ పిల్ల, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పెట్టుకుని వంట చేసుకునేవాడివి, ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. ఒరే నీకెందుకు రసనమ్మా? అమ్మమ్మమ్మ వెంకటేష్ పిల్ల, సోమరాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద, స్టూడెంట్ మొగుడులా నేను వంట చేసుకుంటుంటాను, పెళ్ళాం టీచర్ నువ్వు పాఠాలు చదువు గానీ. సింగల్ పూరి శర్మ గారు, తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్న ఇంట్లో తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట, అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా?
ఎప్పుడు కత్తం తీస్తావో ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావో. గుడ్ మార్నింగ్ సార్, కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వరు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావయ్యా? లైఫ్ డ్రైవింగ్ టైర్ ఎక్కడ పంచర్ అవుతుందో అని స్టెప్నీ టైర్ ను కూడా వెంకటేశ్వరు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లికి ఆగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయి అన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో, నువ్వే కింద పడతావో, ఏ చూస్తాగా చిత్రం బళ్ళారే విచిత్రం. శర్మ గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అమ్మ బాగుంది, మొదలు పెడదామా? పెడదాం పెడదాం. చూడండి టీచర్ వైఫ్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంబలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా, అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బళారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం మొదలు పెట్టు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైఫ్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టు ఎందుకు పెంచుకుంటారు, జడ ఎందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్, ఆ మాత్రం తెలీదా? గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు గనక. యు ఆర్ రాంగ్, అది హిందూ సంప్రదాయం. ఓహో, నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్, ఈ మాత్రం తెలీదా? తల మీద పంచదార పోస్తే చీవలు పట్టి పీకుతాయని. అగైన్ యు ఆర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్, సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుస్సేనా? అతను పెద్ద అత్తర కంపెనీ ఓనర్. వెళ్ళైపోయింది, ఇప్పుడు నేను విద్యార్థిని కాదు భర్తని. రా కూర్చో కూర్చో. గుడ్, ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో పైన. చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురే ముగ్గురిని. మొదట ఇదేంటి ఇంత వీక్గున్నావు, ఇంతకే ఇలా పడిపోతే ముందు ముందు. సరే, మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్, మూడోది తాళిగట్టి నిన్ను అన్నట్టు. మిల్టను దాంపత్య గురించి ఏం చెప్పాడు తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైస్ లాస్ట్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా, మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు. మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నాటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికిలు పిగుస్తున్నావు? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి ఐదో తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల మూడో తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు మూడు నుంచి నాలుగుకి వచ్చి నాలుగు నుంచి ఐదుకి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెంత ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా. ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతనే ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్ అప్సెట్. ఏంటి అది మీరన్నది? ఇంతకీ చదువు విషయంలో. సరే చదువు సంగతి అలా ఉంచు, ఇంకో విషయం అడుగుతాను. నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టుకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్? ఇప్పుడు వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం, పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడనా ఏంటి? ఏమిటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరీ అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేత పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు, చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు.
తలుపులు ముయ్యండి. ఏ ఎవర్ని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరు వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టే వినచ్చలక ముస్తానుండు. నీ పాట నాకే నాకే అంకితం. ఓకే ఏది పాడు. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరిగితే నా వీపు చూసి పాడు పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం. దేవుడా దేవుడా దేవుడా. అప్పు అప్పు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే, చౌకేకలు చౌకేకలు. నాయనమ్మ నాయనమ్మ. నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా వెంకటేశ్వర్లా అవ్వా, హల్వాదిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో ఏడు రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా ఆరు రోజులు వెళ్ళాం, ఏడో రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్లా మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు. వెంకటేశ్వర్లు నేను రా. టిక్కు టిక్కు టట్టావు. ట్రయ్యో ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని, మన ఇద్దరం కలిసి ఐదో తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా? నువ్వు గుర్తుపట్టావు, నువ్వు గుర్తుపట్టావు అంటే మర్చిపోతావు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు రెండు రెండు సార్లు తప్పుతూ అప్పుడప్పుడు ప్యాస్ అవుతూ 10 ఇయర్స్ కి నెమ్మదిగా ఈ క్లాసులో చేరా. నేను నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అలర్ చేసేవాడో తెలుసా? ఇక్కడ ఉన్నావా? లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు కదరా. తుక్కారాం అంతా బాగానే ఉంది, కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు, అదే బాగోలేదు. పెంకు లేచిపోతే ఇక్కడ నువ్వు స్టూడెంట్ వెళ్ళి కూర్చో. అంతే సార్ అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? పాఠాలు చెప్తాడంట, పాఠాలు చెప్తాడంట. పాఠాలు ఏంటి? ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురు ఉంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది, గుర్తుపెట్టుకోండి. పారే వా, క్యా లింక్ దియా హై, క్యా ఉపమాన్ హై. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో, ఆ పుస్తకం లాయి. ఈరోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి కూర్చో? ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోదామని. కూర్చోండి, సిడౌన్. ఈరోజు కర్నూలు ఎక్కడికి? సారీ సార్, గేమ్స్ పీరియడ్, అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్. ఒరే మామ, వెంకటేశ్వర మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టర్ తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టర్ కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏంటి రాలుడు? మామా అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు, నువ్వు ఆ తల్లిదో నిలబడి ఎవరినో వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరినో వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది, ఎవరినో వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా? ఇద్దరు ముగ్గురు తప్ప. అబ్బా విజిలేచ్చుగా, నాకు విజిల్ రాదురా. సరే పద. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోకపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా?
వెంకటేశ్వర గారి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికీ మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా. బాగుండదు పదండి, ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. తీరా అనాలి గడా. గురువు దైవంతో సమానం, చంపలేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చంపలు కాదు నీ చంపలు. రా పాఠాలు నేర్చుకుందు గారి. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూప్రపంచం మీద ఇంకా పుట్టలేదయా. అరే ఎవడ్రకడా సార్, వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసుకురా. నేను అన్నానికి ఏం తక్కువ అయిందని? తక్కువ అయిందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రే అరటిపళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి, ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుకు బాగా పుయ్యాలి, అప్పుడు కుష్ఠోళ్ళ తయారైతాడు. అలాగే సార్. షర్ట్ ఇప్పు. నేను బాగానే ఉంది కదా. వాళ్ళని బాగుండే కదా, అదే కదా ప్రాబ్లం. షర్ట్ ఇప్పు. చెప్పనా విప్పో? చెప్పనా విప్పవా?